అందరికి జై భీమ్, జై భీమ్. అంటే మా జిమ్సన్ నెల్లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మా తమ్ముడు అనిల్ యాదవ్కి ఒక చిన్న సూచనతో నీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా అనిల్ యాదవ్ గడు పొలోమని రెచ్చిపోయేవాడు. ఏ మైక్ పెట్టుకుని ఆ మైక్ అంతా దడిచిపోయి మాట్లాడేసేవాడు తన లాలాజలంతో. ఆ ఎదుర్కొంటూ ఉన్న పాపం జర్నలిస్టులు పరుగులేడేసేవారు మాట్లాడుతుంటే. నీటిపారుదల శాఖ మంత్రి ఏ పొలోమని తొడంతా పుచ్చిపోయేదాకా తొడగొట్టేసుకున్నాడు. దమ్ముంటే నారాయణ గారిని నెల్లూరు రమ్మనండి, నన్ను ఓడించండి అన్నాడు. ఒరే బాబు అనిల్, నారాయణ గారు నెల్లూరు వచ్చారు, నువ్వు ఎక్కడున్నారా? ఇప్పుడు ఇప్పుడు నేను కలుసుకోవాలండి, నర్సరావుపేట రావాలా? నీ గారే చెప్పానా స్టార్టింగ్ నుంచి, ఒరే వెంకట్రావు ఎగిరెగిరి పడకరా నువ్వు అని. జగన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని బయట గెంటేశాడరా, నువ్వెందుకురా నీటిపారుదల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకుంటా ఎందుకు తమ్ముడు అన్నానా? ఒక అన్నగా నీకు బుద్ధి చెప్పానా లేదా? ఇప్పుడు చూడు నీ బతుకు ఏమైపోయిందో. నీ ఒక్కడదే కాదు, మొత్తం వైసీపీలో చాలా మంది బతుకు అంతే. మా కోడిగుడ్డు మంత్రి గాడు ఏమైపోయాడో తెలియదు, మా తమ్ముడు ఏ పేరు నాని రిటైర్ అయిపోయినట్టే. కొడాలి గడికి ఉందలేదు తెలియదు మా అన్నకి, కొడాలన్నకి. కాబట్టి అందుకే ఇప్పటికీ చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి, జగన్ చూసి రెచ్చిపోకండి, రెచ్చిపోయి ఇతర పార్టీల మీద నోరు పారేసుకోకండి. నోరు పారేసుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇలాంటి తొప్పలు ఇసిరేస్తాడు జగన్ అన్న. ఇసిరెత్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవడు ఉండడు బాబు. కాబట్టి నాయకత్వానికి నాయకులకి విలువ ఇవ్వాలన్నా, నాయకత్వాన్ని నిలబెట్టాలన్నా అదొక నారా చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. కాబట్టి ఈసారి ఎవరన్నా విమర్శించేటప్పుడు ఇక ఈ మా జిమ్సన్ అనిల్ గారిని చూసి, మా అనిల్ యాదవ్ తమ్ముడిని చూసి మీ అందరూ కూడా ఒకటి ఒకసారి ఆలోచించమని మీ అన్నలుగా మహాశయన్ నుంచి, అలాగే తెలుగుదేశం నుంచి మీ అందరికి కూడా ఈ ఉచిత సలహా ఇస్తున్నారు అబ్బాయి. జై భీమ్, జై భీమ్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న.